అందరికి నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగులిశెట్టి. ఈ లైవ్ మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు జనసేనాని గురించి కొన్ని తప్పుడు కథనాలు ప్రచురించారు ఆంధ్రజ్యోతి పేపర్లో. దాని గురించి మాట్లాడదాం. అలాగే నిన్న కాక మొన్న మాట్లాడిన దాని వ్యక్తి కూడా ఏదో వ్యాఖ్యలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మీద, అది మాట్లాడదాము. చంద్రబాబు నాయుడు గారు ఏదో ఎన్టీఆర్కి పవన్ కళ్యాణ్ గారికి పోలిక అంటున్నారు, అది మాట్లాడదాము. ఈ టాపిక్స్ మనం మాట్లాడదాము. ఇప్పుడు రాష్ట్రంలో ఎలా ఉంది అంటే, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చినట్టు ఎలా ఉందంటే, ఆయన ఏం చేసినా తప్పే. గుడికి వెళ్ళి తెల్లవారుజామున పూజలు చేయించుకుంటే కూడా తప్ప అంట. అదంట రహస్య పూజలు అంట. ఆ బూతుకిట్టు సన్నాసి లత్కోరి యాదవ ఏమైపోతాడు, పురుగులు పెట్టి చచ్చిపోతాడు, ఆడు రాసిన వార్త, దిక్కుమాల సన్నాసి రాసిన వార్త ఇది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలోని నరసింహస్వామి ఆలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రహస్య పూజలు నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల నుండి 4:30 గంటల వరకు ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారని అర్చకులు తెలిపారు. ఇక్కడ 2 వార్తలు ఉన్నాయి. ఏంటంటే రహస్య పూజలు నిర్వహించారని చెప్పి వీళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు, పూజలు చేశారని అర్చకులు తెలిపారు. ఈ రెండు డిఫరెంట్ వార్తలు కలిపేశారు. ఇక్కడ ఈ వ్యవహారం ఏపీలో చర్చనీయాంశమైంది. పవన్ అసలు రహస్య పూజలు ఎందుకు చేశారన్న విషయం తెలియరాలేదు. అరే బాబు బూతికిట్టు నానా, నువ్వు రాష్ట్రపతి భవన్లో ఏం జరిగిందో కూడా ఈ మధ్య రాసావు కదా, పుంకాను పుంకాలుగా వార్తలు. రాష్ట్రపతి భవన్లో జరిగిన చర్చలు కూడా రాసేస్తావు కదా, మరి నీకు తెలియలేదా ఏం జరిగిందో? నేను ఎందుకు చేసే పూజలు తెలియలేదా? అలాగే రాజభవన్లో కెమెరాలు పెడుతున్నావు కదా, గుళ్ళో కూడా పెట్టవా కెమెరాలు, తీసుకెళ్ళిపోయి. సిగ్గుందా? జర్నలిజం ఇది. మా జనసేన పార్టీ అఫీషియల్ ట్విట్టర్ పేజీలో ఆ పూజకు సంబంధించిన ఫోటోలు కానివ్వండి, ఎప్పుడు చేసే డీటెయిల్స్ మొత్తం పెట్టారు. బహిరంగంగా మేము పెట్టిన తర్వాత కూడా అది రహస్యం ఎలా అవుతుందో మీ జర్నలిస్టులు చెప్పాలి మాకు. మీ అదేమంటే ఏబిఎన్ దమ్మున్న జర్నలిజం అంట, దమ్మున్న ఛానలు, దమ్మున్న జర్నలిజం ఏదో ఉంటాయి, అత్యున్నత ప్రమాణాలంట జర్నలిజంలో, అత్యున్నత ప్రమాణాలంట. అత్యున్నత ప్రమాణాలు ఏం పాటిస్తున్నారు చెప్పాల్సండి. ఎందుకంటే మేము గుడికెళ్ళి పూజలు చేసుకుంటే రహస్య పూజలు అయిపోతాయా? అలాగే ఇప్పుడు ఫేస్బుక్లో పోస్టులు వచ్చినాయి, సోషల్ మీడియాలో పోస్టులు వచ్చినాయి, మా జనసేన మా ట్విట్టర్ అకౌంట్లో అఫీషియల్ అకౌంట్లో పోస్ట్ వచ్చింది. అన్న వచ్చిన తర్వాత కూడా మీరు రహస్య పూజలు అంటున్నారంటే మీరు జర్నలిజం చేస్తున్నారో బ్రోకరిజం చేస్తున్నారో ఒక పచ్చిగా వ్యభిచారం చేస్తున్నారని చెప్పేసి ప్రజలంతా అనుకుంటున్నారు. అనుకోవడం కాదు, ఇది పచ్చి నిజము. దయచేసి ఈ మూసిపడండి పత్రికలని, దిక్కుమాలిన ఇల్లు జర్నలిజం మొత్తం ఆపేసేయండి, వార్తను వార్తగాయండి, లేకపోతే ఏమాకండి మా జనసేన గురించి మీరు అసలు వార్తలు వేయొద్దు, ఆపేయండి. స్వచ్ఛందంగా బహిష్కరించండి మమ్మల్ని, సంతోషిస్తాం. అంతే తప్పితే లత్కో వార్తలు ఏంటో, సన్నాసి యదవ అవి వార్తలు ఉంటాయి, అవి వార్తలు అయ్యి. ఇదేమంటే ఈ మధ్యన వచ్చాడు ఒక కొత్త జర్నలిస్టు, ఇంకో వెబ్జాడు పుట్టుకొచ్చాడు వెంకటగిట్టి, అదేమంటాడంటే ఈ యదవలకి ఈ భాష మాట్లాడాలి, ఇలాగ మాట్లాడతా యదవలకి, సన్నాసులకి, రోడ్డు పక్కన అడుక్కుతేనే యదవలు ఈ యదవలంతా వచ్చి ఈ రోజున జర్నలిజం ముసుగేసుకుని లత్తుకో పనులు చేస్తున్నారు. ఆ వెంకటగిట్టి గారు ఏమంటాడంటే పవన్ కళ్యాణ్ గారు అమ్మాలంటే బూతులు తిడుతున్నారంట. తప్పే, సభ్య సమాజం ఉన్నాం కాబట్టి సభ్యతగా మాట్లాడాలి, ఒప్పుకుంటాను కాదంటలేదు. కానీ ఇటువంటి తప్పుడు వార్తలు రాస్తున్నప్పుడు ఎంత మానసిక క్షోభ పడతాం మేము, ఎంత మానసిక క్షోభ పడితే బూతులు తిడుతున్నారనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. రాష్ట్ర ప్రజలు కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి, ఎందుకు రెచ్చగొడతారు మమ్మల్ని? పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఎందుకు రెచ్చగొడతారు? ఎందుకు మానసిక క్షోభ గురి చేస్తారు? మేము చేసిన తప్పేంటి? ఒక జనసేన ఒక పార్టీ పెట్టుకున్న తర్వాత ప్రజల్లోకి వెళ్ళడం తప్ప ప్రతిదాన్ని వక్రీకరించి భూతత్వంలో పెట్టి అయిన దానికి కాని దానికి లేని దానికి ఏదో చూపించాలని మసిపూసి మావేడి కాయాలని చెప్పేసి చేయాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తుంటే మాకు బాధ కలగదా? బాధ కలిగి ఆ బాధలు 4 బూతులు వస్తున్నాయి. భరించండి, మీరు చేసిన తప్పుడు పనులకు భరించాలి. మీరు కొన్ని లక్షల మంది మీరు తిడుతున్నారంటే ఈరోజు సిగ్గు లేకుండా ఈరోజు టీవీలో కూర్చుని మమ్మల్ని తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు. తిట్టా మరి, నిజాయితీగా జర్నలిజం చేయండి, జర్నలిజం బతికించండి, ప్రజల కోసం పనిచేయండి. మెచ్చుకుంటాం, పొగుడుతాం మిమ్మల్ని. ఇటువంటి యదవ పనులు చేసి పక్కలేసే పనులు తిట్టగేం చేస్తారా? బూతులు కాదు కానీ ఉమ్మేయాలి యదవలందరి జర్నలిస్టు యదవలు ఎవరైతే ఉన్నావా తప్పుడు యదవల మీద ఉమ్మేయాలి కాండి నుంచి సన్నాసుల్లారా. ఎందుకు మీకు జర్నలిజమా? ఎవడో మీకు ఇచ్చింది లైసెన్స్లా? అయ్యేంటో వార్తలు వేసేదే, అయ్యే వార్తలు వేసేది. సార్ మీరు అంత సమాజం కోసం అంత ఇదైపోతున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు గుళ్ళోకి వెళ్తే తప్ప అయిపోతుంది కదా. దుర్గగుడి విజయవాడ దుర్గగుడి అమరావతి కోతవేడు దూరంలో ఉంటుంది, అర్ధరాత్రి పూజ క్షుద్ర పూజలు జరిగినాయి, దానికి సంబంధించిన ఆధారాలు వచ్చినాయి, సీసీ కెమెరాలు రికార్డ్ అయినాయి, అలాగే దానికి సంబంధించి ఆలయ అధికారులు సస్పెండ్ చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు. దాని గురించి ఏమైనా ఎక్కడ సత్యాలు మీరు
ఎక్కడ సచిన జర్నలిజం? దాని గురించి మీ పరిశోధనాత్మక కథనాలు ఏమైపోయినాయి? కెమెరాలు తిప్పలేదు, గుడికెళ్ళి కెమెరాలు తిప్పలేదు, ఆ సీసీ కెమెరాల ఫుటేజ్లు దాన్ని తీసుకుని ప్రచారం చేయలేదే, చర్చలు పెట్టలేదే, మీ దగ్గరకు వచ్చి కప్పెట్టుకుంటారా? మీ దగ్గరకు వచ్చి కప్పెట్టుకుంటారా? ఆ పూజలు చేసింది ఒక మాట్లాడరు అని, అసలు ఏమి తెలియని ఒక లోక జ్ఞానం లేని ఒక పొప్పుకుని పొప్పును ముఖ్యమంత్రి చేద్దామని చెప్పేసి పూజలు చేశారంట. అక్కడ టాక్ అది చెప్పే రామేశ్వరం ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒక పొప్పు కానీ ఎందుకు పనికొని సన్నాసిని ఎవరని తీసుకొచ్చి ప్రజలను ఎత్తి కూర్చోబెట్టి ముఖ్యమంత్రి చేద్దామని చెప్పేసి దుర్గగుడిలో పూజలు చేశారు, క్షుద్ర పూజలు అని చెప్పేసి అక్కడ ప్రజలు అనుకుంటారని చెప్పారా? చెప్పలేదు. మీరు చెప్పరు, మీరు చెప్పరు, మీ దగ్గరకు వచ్చి కప్పెట్టుకుంటారు. అలాగే మొన్న ఈ మధ్యన దుర్గగుడిలో చీరలు పబ్లిక్ గా చీరలు కొట్టేశారు. ఎందుకంటే ఒక భక్తురాలు చూస్తుండగానే ఆ భక్తురాలు చూసి అక్కడ మాయమైపోయింది. ఆ భక్తురాలు నానా గొడవ చేసి కంప్లైంట్ చేసి రోడ్డు మీద కూర్చుంటే ఎవరైతే చీరను పట్టుకెళ్లారో ఆ అమ్మాయి ఆ మహిళని ఆ పాలక మహిళని సస్పెండ్ చేశారు. దుర్గగుడిలో అంత అన్యాయం జరుగుతుంది ఈ రోజు నాడు. ఏదైపోయింది? మీ కెమెరాలు తిప్పలేదే, ఆ రోజు కూడా తిప్పలేదు, వెళ్ళిపోయి దుర్గగుడిలో చీరలు పోతున్నాయి, నగలు పోతున్నాయి, మొత్తం దుర్గగుడిని దోచుకుంటున్నారు. ఏమైపోయింది? అక్కడ మీ వాళ్ళు ఉన్నారు, మీ వాళ్ళు ఉన్నారు కాబట్టి కప్పెట్టుకుంటున్నారు తీసుకెళ్లిపోయి. మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి, నాయకులు ఉన్నారు కాబట్టి కప్పెట్టుకుంటున్నారు. ఆపండి, నిక్కుమల్ల నీచ నిక్కుష్ట రాజకీయాన్ని ఆపండి. ఎందుకు ఇంత కోపం వస్తుందంటే నషాలకి ఎక్కుతుంది కోపం, మాలో కోపం పెట్టలేదు. ఒక వార్తను వార్తలాగా వేయండి, వేయండి, ప్రజలు చెప్పండి. వక్రీకరణలు చేసి లేనిపోయింది చేసి అది వార్త అంటారు, అది వార్త, అది అది వార్త, అది అందులో అసలు విషయం ఏముందా? ప్రజలంట ప్రజలేంటంటే చర్చనీయాసం అయిందంట. ఎవరు చర్చించుకున్నాడు ఇక్కడ? గుడికెళ్తే తప్పేంటి? గుడికెళ్తే తప్పేనా? ఇప్పుడు తెల్లవారుజామున గుడికి వెళ్తాము, ఇప్పుడు ఒకసారి తిరుపతిప్పుడు కూడా తెల్లవారుజామున వెళ్ళాము, ఏదో దర్శనం అని చెప్పేసి ఇక్కడ తీసుకుని కొడుకున్నది గుడికి వెళ్ళాము తిరుపతిలో కూడా. తప్పేమో దానిలో తప్పేం లేదు కదా. అర్ధరాత్రి పూట నిశరాత్రి పూట అర్ధరాత్రి పూట క్షుద్ర పూజలు చేసి తప్పు, అది తప్పు. గుర్తుపెట్టుకో, బూతికిట్టు గుర్తుపెట్టుకో, దిక్కుమాల జర్నలిజం ఆపు. ఇక ఇది ఇంకొక ఆయన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రులు అంట. అసలు ఆ వ్యక్తి చేసే వ్యాఖ్యలు నుంచి ఖండించడం కూడా వేస్ట్ అండి. ఎందుకంటే పచ్చిగా చెప్పాలంటే ముఖ్యమంత్రి కొడుకు అనే స్థాయి పక్కన పెడితే ఈరోజు నాకున్న రాజకీయ భద్రత ఆ వ్యక్తికి లేదు. నాకు కాదు, మన సోషల్ మీడియాలో ఉన్న జనసైనికులు ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు కదా, వాళ్ళకున్న రాజకీయ పరిజ్ఞానం కూడా ఆ వ్యక్తికి లేదు. ముందు మాట్లాడడం రాదు, కనీసం ముందు మాట్లాడ నేర్పించిన తర్వాత ఆ వ్యక్తి చేత వ్యాఖ్యలు చేపిస్తే బాగుంటుంది. అలాగే చెప్తున్నాను అయ్యా, పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడో సొంత పుత్రుడో వేరే పుత్రుడో ఏ పుత్రుడో కానివ్వండి అయ్యా, 4 సంవత్సరాల పాటు మీరు దత్తపుత్రుడు కాదు, అక్కడికి వెళ్ళిపోయి ఎందుకులే చెప్పాలంటే వద్దు నేను అభూతరత్నం. ఇంకా ఇప్పుడు 4 సంవత్సరాల పాటు బీజేపీ అండగా అయ్యారు కదా, అప్పుడు మీరు ఏ కొడుకులు? ఉంచుకున్నదానికి పుట్టిన కొడుకులా, ఉంచుకున్నదానికి పుట్టిన కొడుకులా, లేదా మోడీ గారికి పుట్టిన కొడుకులా? దత్తపుత్రులు చెప్పండి మీరు. 4 ఏళ్ల పాటు అంటగాగేసి 2 మంత్రి పదవులు కేంద్రంలో తీసుకుని ఈరోజు మీ బయటకు వచ్చేసి మోడీ గారిని కారణం చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేశారు, ఒప్పుకుంటున్నాము. మాకెందుకు పెట్టి ఎవడతో తీసుకొచ్చి మాకేం సంబంధం? మీరు మీరు కొట్టించుకున్నారు కదా, మీరు మీరు 4 ఏళ్ళు కొట్టి తప్పడు కొట్టించుకున్నారు కదా మంత్రి పదవులు. అక్కడ 2 మంత్రి పదవులు వాళ్ళకి మీరు తీసుకున్నారు, 2 ఏళ్ళకి ఇచ్చారు, బాగా కలిసిపోయారు. ఈ రోజు బయటకు వచ్చి మమ్మల్ని కారణం చేస్తామేంటి? ప్రతిదీ కేంద్రానికి సంబంధించిన వరకు ప్రతి అంశంలోనూ తెలుగుదేశం పార్టీది ప్రధాన బాధ్యత వహించాలి. ఎందుకంటే 4 ఏళ్ల పాటు మీరు కేంద్రంలో అధికారంలో పంచుకుని 2 మంత్రి పదవులు తీసుకుని రాష్ట్రానికి అన్యాయం జరిగింది, తీవ్ర అన్యాయం చేసి ఈ రోజు నడవచ్చి మీరు ఈరోజు లత్కోవి మాటలు లఫూడ్ మాటలు మాట్లాడుతున్నారు. దత్తపుత్రుడా, ఎవరా దత్తపుత్రుడు? మాకేం సంబంధం మోడీకి? మాకు మరి బీజేపీ పొత్తు పెట్టినామా? మాకేం సంబంధం ఉందా బీజేపీ కేంద్రానికి వెళ్ళిపోయి? మాకేమైనా ఎంపీలు ఉన్నారా? మాకేమైనా మంత్రి పదవులు తీసుకున్నామా? ఏ రోజున బీజేపీకి అనుకూలంగా మా జనసేన అధ్యక్షుడు కానివ్వండి, మేము ఇక్కడ మాట్లాడామా? ఏమైనా మాట్లాడలేదు. ఎందుకు ఆరోపణలు ఎందుకు? అదేమంటే ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ వాళ్ళకి బాగా మంచిది అయిపోయింది, మంచి పార్టీ అయిపోయింది. దాంతో వీళ్ళు ఏమంటారు, వ్యభిచారం రాజకీయ వ్యభిచారం మొదలుపెట్టిన తర్వాత మోడీ గారు చెడ్డ మనిషి చెప్పారు కాబట్టి ఆ మోడీ గారికి పవన్ కళ్యాణ్ లింక్ ఉందని చెప్పేసి ప్రచారం చేయడం. మోడీ గారు ఏం చేశారో రాష్ట్రానికి అందరూ తెలుసు, ఎంత అన్యాయం చేశారో తెలుసు. అలాగే దానికి మించిన అన్యాయం, 4-5 రెట్ల అన్యాయం తెలుగుదేశం పార్టీ చేసింది కూడా ప్రజలు తెలుసు. మీరు మభ్య పెట్టాలని చెప్పేసి మసిపూసి మావేడిగా చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తాం, తప్పితే ఇందులో ఇంత ఇది వాస్తవం కూడా లేదు. ఫస్ట్ నుంచి జనసేన పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుంది. పాచిపోయిన లడ్లు అంటే ఆ రోజున డబ్బులు పాచిపోవని చెప్పి తీసుకున్నది ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు కదా. వెంకయ్యనాయుడు గారు హోదా ముగిసిన అధ్యాయం హోదా లేదు అంటే తీసుకొచ్చానికి మన ఆంధ్రప్రదేశ్ నడిపొట్టు అమరావతి సన్మానం చేసింది ఎవరు? మీ ప్రభుత్వులు కాదా, మీ తెలుగుదేశం వాళ్ళు కాదా? ఎవరు చెప్తారు నాటకాలు? ఎందుకు చెప్తారు నాటకాలు? మీరు ఎవరు చెప్తారు? ఎంతకాలం చెప్తారు? ఆపండి, దయచేసి ఆపండి. మోడీకి మాకు ఏమైనా సంబంధం లేదు. ముందు ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారో ఆ వ్యక్తిని ముందు కనీసం మాట్లాడి నేర్చుకోమని చెప్పండి.
మాటలు ఎలా మాట్లాడ పబ్లిక్ లో, ఏంటి తెచ్చుకుని వచ్చిన మాట్లాడి వచ్చిన తర్వాత అప్పుడు చేసుకోవచ్చు మనం అంతా వ్యాఖ్యలు అనేవి. ఇక చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ ఏమన్నా ఎన్టీఆర్ అనుకుంటున్నారు అంటున్నారు. సార్ ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు, సుమారుగా ఆయన 9 సంవత్సరాల పాటు ఎంత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేశారు, 10 సంవత్సరాలు చెల్లరా. మాకు ఆయన మీద గౌరవం ఉంది, రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు డిఫరెంట్ జనరేషన్స్ వ్యక్తులు ఉంటారు, ఒక జనరేషన్ వ్యక్తి ఇంకో జనరేషన్ పోల్చలేము మనం. ఇప్పుడు వీళ్ళు గొప్ప, వాళ్ళు గొప్ప అంటే ఎవరు గొప్ప? ఇప్పుడు ఇందిరాగాంధీ గారు గొప్ప, మోడీ గారు గొప్ప అంటే ఏం చెప్తాం? చెప్పలేం కదా. గాంధీ గారు గొప్ప, నెహ్రూ గారు గొప్ప చెప్పలేం మనం. వల్లభాయ్ పటేల్ గారు గొప్ప, ఎవరి స్ట్రీమ్లో వాళ్ళు గొప్ప. ఈ ఎప్పటికప్పుడు వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలను బట్టి, అప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి ఈ వాళ్ళకి ప్రజాబలం ఉంటుంది. అంతే తప్పితే వాళ్ళకి వీళ్ళకి పోలిక అనేది అసలు పోల్చలేము. వ్యక్తుల్ని ఏనాడు కూడా పోల్చలేము. ఒకవేళ పోల్చాలనుకోండి, మరి ఎన్టీఆర్ గారికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు పోలికే లేదు. ఎందుకంటే ఎందుకు పోలిక లేదు అంటే, చంద్రబాబు నాయుడు గారు మీరే మీ నోటితోనే 1995లో ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి దించి ముఖ్యమంత్రి దించేసిన మీరేమన్నారు? మీ నోటితో మీరేమన్నారు? మొత్తం చూసుకోండి, పేపర్కి ఉన్నాయి, మొత్తం వీడియోలు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ గారికి నైతిక విలువలు లేవన్నారు. మరి నైతిక విలువలు లేని వెంటి ఎన్టీఆర్ గారికి పవన్ కళ్యాణ్ గారు పోలిక ఎలా పెడతాను చెప్పండి? మీ నోటితో మాటలు నేనే కల్పించట్లేదు, మీ నోటితో మీరన్న మాటలే. నైతిక విలువలు లేని ఎన్టీఆర్ గారికి అన్న వ్యక్తిని మా పవన్ కళ్యాణ్ గారు పోలిక ఎలా పోల్చలేము. అలాగే మీ పత్రికలో ఈనాడులోనే ఎన్టీఆర్ గారి గురించి స్త్రీలోళ్ళని అసమర్థుడని చెప్పేసి, అలాగే ప్రభుత్వం నడపలేకపోతుందని చెప్పేసి ఎన్ని కథనాలు వచ్చినాయి, ఎన్ని కార్టూన్లు వచ్చినాయి, అసలు చూసుకోండి. మీరు ఈనాడు లేపించిన కార్టూన్లే కదా. మరి అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ పోలిక అసలు పోల్చలేము, అసలు పోల్చలేము. అసలు మీ వెర్షన్లోనే ఇద్దరికి పోలికే లేదనమాట. మీరు దయచేసి ఈ ఆపండి, ఇటువంటి కంపారిజన్ తీసుకొచ్చి ఏదో ఎన్టీఆర్ అభిమానులకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి గొడవలు పెట్టడాలో, ఈ ఏమంటామంటే దీనికి విభజించు పాలించు, డివిజన్ పాలిటిక్స్ ఉంటాయి ఆపండి. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నామేమో, ఈ కాలంలో చెల్లుబాటు కాదండి. ఇక్కడ ప్రతి రికార్డెడ్ అండి. మీరు ఒక మాట మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక మాట మాట్లాడితే 100,000 మంది గొంతులు లేకుతుంది. ఇక్కడ 100,000 గొంతులు లేకుతున్నాయి మీ మాట్లాడిన తప్పు అని చెప్పడానికి. ఒకప్పుడు మీడియా లేకుండా మీరు ఇష్టారాజ్యంగా ఏకపక్షంగా మీ డప్పు కొట్టుకున్నారో, మీరు చేసుకున్నారో, మీరు చేయింది అసలు మీ సంబంధం లేని కూడా మీరే చేశారని చెప్పేసి ప్రచారం చేసుకున్నారో, జరిగిపోయింది. ఈ రోజు నాడు ఒక మాట మాట్లాడితే 100,000 గొంతులు లేగుస్తాయి, మిమ్మల్ని మీ తప్పుని ప్రశ్నిస్తున్నాయి. మీ మాట్లాడే మొత్తం 99% శుద్ధ అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. అసలు మీ ఒక ముఖ్యమంత్రిగా ఉండడానికి పనికివారు. దయచేసి రాజీనామా చేసి దిగిపోండి. మిమ్మల్ని చూస్తున్న కంపనం పుడుతుంది. ఒక గౌరవప్రదమైన ముఖ్యమంత్రి స్థానంలో వ్యక్తి ఇలా మాట్లాడతారా? ఇంత హీనంగా మాట్లాడతారా? ఇంత నీచంగా మాట్లాడతారా? ఇన్ని అబద్ధాలు మాట్లాడతారా? అసలు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడుతున్నారా? అంటే లేదు. కేవలం మన ఆంధ్రప్రదేశ్లో ఇంత దౌర్భాగ్యం ఉంది. ఆ దౌర్భాగ్యం తోడుగా ఈరోజు ఈ మీడియాలో, దిక్కుమాల మీడియాలో డప్పు కొడతా కూర్చున్నాయి. ఒక్కటన్న సత్యం చెప్పొచ్చు కదా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట అన్నప్పుడు గతంలో ఏం మాట్లాడారు చెప్పండి, రాయండి, రెండేయండి. ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, గతంలో ఇలా మాట్లాడారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇలా చెప్తున్నారు, ప్రకృతి వ్యవసాయం చెప్తున్నారు, అసలు నేను తీసుకొచ్చిన పాలేజర్ గారు. అలాగే ఎన్నో ఒకటేంటి ఎన్నో ఉన్నాయి అనమాట, మొత్తం చెప్పాలి. మీరు ప్రతిదీ చెప్పాలి. అసలు ఈయనేం మాట్లాడుతున్నారు, గతంలో ఏం జరిగింది, అసలు వాస్తవం ఏంటి? ఇవి చెప్పకుండా మీడియాలో ఈ రోజు నాడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడితే ఆహో ఓహో అబ్బో అని చెప్పేసి డప్పు కొట్టే కార్యక్రమంలో బిజీ అయిపోయినాయి. ఆ మీడియా అంతా చూసుకుని చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా రెచ్చిపోతున్నారు, రెచ్చిపోయి ఇష్ట రాజ్యంగా మాట్లాడుతున్నారు. అసలు ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవి కూడా అనర్హులు, పనికిరారు. అసలు పనికిరారు. ఒక ముఖ్యమంత్రి పదవి కంటే ఒక స్థాయి ఉంది, ఒక గౌరవం ఉంది, ఒక విలువ ఉంది. ఆ విలువని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక వీధి స్థాయికి దిగజారు చేశారు. అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడతారు. బాగున్నాయంటే ఏం బాగున్నాయి, ఎక్కడ బాగున్నాయి చెప్పండి, ఎక్కడ బాగున్నాయి, ఏం బాగున్నాయి? ఏ అసలు ఇష్ట రాజ్యంగా, రౌడీ రాజ్యంగా, విచ్చలవిడి అవినీతి, ఎక్కడ చూసిన ఇసుక దోపిడీలు, భూ కబ్జాలో వైజాగ్ మొత్తం దోసారు. వైజాగ్లో 100,000 ఎకరాలు దోసారు వైజాగ్లో. ఈ రోజుకి ఇప్పుడు సిట్ అంటే వేసారంట, ఈ రోజుకి విచారణ కమిటీ రాలేదు, ఏమైపోయింది తెలీదు. అలా పుష్కరాల్లో మీ దగ్గర ఉండి 28 మంది చంపించారు. ఈ రోజుకి ఆ రిపోర్ట్ వచ్చేటప్పటికి భక్తులు తప్పని చెప్పారు. ఇంత దౌర్భాగ్యం ఎక్కడైనా ఉందా? భక్తులు తప్ప ఎందుకు అవుతున్నాయా? గేట్లు ఎందుకు తీశారు? మీరు తెల్లవారుజాము 4 గంటలు తీయాల్సిన గేట్లు 7 గంటల ప్రాంతం ఎందుకు తీశారు? ఎందుకు భక్తులు ఆపారు అక్కడ? ఎవడు తప్పు? ఎవడు గేట్లు ఏమని చెప్పారు అని విచారణ కమిటీలో రిపోర్ట్లు ఉందా? లేదు. ఇంత ఇష్టారాజ్యంగా మీరు ఈ రోజు నాడు ప్రభుత్వం ఆటం పెట్టుకుని, మీడియా ఆటం పెట్టుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు బతికేసి ప్రజలను మభ్యపెట్టుకుని మీడియా అంటే ఈ రోజు నాడు చంద్రబాబు నాయుడు గారు చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. వస్తున్నాను భయ్య, విజయ్ కుమార్ గారు. ఎంత దారుణంగా ఉందంటే,
పోలవరం ముంపు మండలాలు కానివ్వండి, నివాస్త గ్రామాల గురించి పవన్ కళ్యాణ్ గారు సందర్శిస్తే ఆ వార్త అక్కడ లేదు, ఆ మీడియాలో ఆ వార్త అక్కడ లేదు. ఎందుకంటే ప్రభుత్వం వ్యతిరేకం కదా. ఈరోజు పోలవరంలో మా ముంపు గ్రామాల్లో విచ్చలవిడిగా అవినీతి, విచ్చలవిడిగా అవినీతి. వాళ్ళకి డబ్బులు ఇచ్చి 30% 40% కమిషన్ తీసుకోవడము, వాళ్ళు కొంతమందికి నష్టపరిహారం లేదు, కొంతమందిని అసలు ఏమీ లేకుండానే కొంతమందిని ముంపు గ్రామాలని తీసుకెళ్లిపోయి ఇంకోసాట పెట్టేశారు. ఇంత దారుణంగా జరుగుతుంది ఈ రోజునాడు. మీడియా ప్రశ్నించిందా? ఏమో అన్నది ప్రశ్నించిందా? లేదు. ప్రశ్నించకపోగా పవన్ కళ్యాణ్ గారి పర్యటనని దాన్ని ఏదో చేసేసేసి దాని మీద కాంట్రవర్సీ క్రియేట్ చేసి ప్రజల మైండ్ని దాని మీద డైవర్ట్ చేయాలని చెప్పేసి, అంటే జస్ట్ డైవర్షన్, డైవర్షన్ పాలిటిక్స్. ఏంటంటే ప్రజల మైండ్ని దీని మీద డైవర్ట్ చేయాలి, ఇష్యూ మీద, పూజల మీద డైవర్ట్ చేయాలి. ఆ పోలవరం ఇష్యూ అనేది మొత్తం పోద్ది అనమాట. 2 రోజులు 2 3 రోజులు మొత్తం సద్దుమణిపోద్ది. ఈరోజు పోలవరంలో అక్కడ నిర్వాసితులు ఆక్రందనలో, ఆక్రందనలో వాళ్ళు వాళ్ళకు ఉంటాక స్థలాలు ఇచ్చారు, గ్రామాలు ఖాళీ చేపించారు, స్థలాలు